జలవాణి అని కాల్ సెంటర్ ప్రారంభిస్తాం జరిగింది. మీ అందరూ తెలిసిందే, గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని పదే పదే అధికారులని డిపార్ట్మెంట్ని కోరటం జరిగింది. నేను మంత్రి అయిన వెంటనే వాలంటీర్ చేసి ఆర్డబ్ల్యూఎస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ మేము రియల్ టైం గవర్నెన్స్కి వస్తామని ముఖ్యమంత్రి గారికి హామీస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గత 3 వారాల నుంచి ఆల్రెడీ ట్రయల్ రన్లో కాల్ సెంటర్ నడుస్తుంది. మేము సర్పంచ్లకి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి, అంటే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక ఎస్ఎంఎస్ పెట్టాము. వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా ఏం చెప్పామంటే, పలా నంబర్ ఉంది, మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చని ఆ ఎస్ఎంఎస్ పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ దాదాపు 3000 కాల్స్ వరకు మనకు వస్తాం జరిగింది. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కూడా చేస్తాం జరిగింది. పరిష్కారం చేశారని అధికారులు చెప్పిన తర్వాత ఆ గ్రామానికి ఆటోమేటెడ్ ఐవీఆర్ఎస్ కాల్ వెళ్ళి గ్రామస్తుల దగ్గర మన దగ్గర కనుక్కుంటాం జరుగుతుంది. ఇట్లా ఎలా ఇంకా తాగునీటి సమస్య ఉందా లేదా అని ఒకవేళ ఎక్కువ శాతం గ్రామస్తు ఉందని చెప్తే ఆటోమేటిక్గా కేసు మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక పద్ధతి ప్రకారం ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటాం జరిగింది. ఒక కాల్ సెంటరే కాదు, ప్రింట్ మీడియాలో వచ్చే ఆర్టికల్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైతే న్యూస్ ఛానల్స్ వచ్చే ఆర్టికల్స్, సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో వచ్చే కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిసారి ఏ డిపార్ట్మెంట్ చేయని విధంగా మనం ఆర్డబ్ల్యూఎస్ ఈరోజు ఈ టోల్ ఫ్రీ నంబర్, గ్రామాల్లో ఎవరికైతే తాగునీటి సమస్య ఉందని భావిస్తున్నారో వాళ్ళ నంబర్కి ఫోన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా అధికారులు స్పందించి ఆ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత మేము ఈరోజు తీసుకుంటాం జరుగుతుంది. ముందు కోట ఉపాధి హామీ పథకం, అదేవిధంగా పెన్షన్ను, మన రేషన్ కూడా సీఎం గారు ఈ ఫ్రేమ్వర్క్లో తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఒక ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన ఒక హామీ ఇస్తాం జరిగింది. వచ్చే నెల అంటే జూన్ ఎండ్ కల తప్పనిసరిగా ఆయా శాఖల్ని కూడా రియల్ టైం గవర్నెన్స్లో తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తాం జరిగింది. థ్యాంక్ యూ. పట్టుకోమంటారా బోర్డు లేదా? అది 1800425 1899 1899.